ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి ఆదుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఆయన తనియుడిపై అదే విధంగా చూపించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడానికి ముస్లిం మైనారిటీలు కృషి చేశారని నెల్లూరు జిల్లా కోవూరు శాసన సభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు విడవలూరు మండలం ముదివత్తి గ్రామంలో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొండూరు వెంకట సుబ్బారెడ్డి సహకారంతో ముస్లిం మైనారిటీలకు రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామంలోని 130 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూరగాయలు 30 కోడిగుడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్లు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముస్లిం మైనారిటీ సోదరుల కుటుంబాలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అందరం కూడా ఈ పండుగలు అన్ని కూడా జరుపుకోకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావడం, అందులో భాగంగా పండుగలన్నిటికీ కూడా మనం అందరం దూరంగా ఉన్నాం. కానీ ఏదో ఒక విధంగా దాతల సహాయంతోనన్నా ఆదుకుందామనే ఉద్దేశంతో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ఏదో ఒక విధంగా ఆదుకోవాలని నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మన విడవలూరు మండలంలో 350 కుటుంబాలకు మనం ఈ రంజాన్ కానుక అందజేశాం. అందులో భాగంగానే ముదివర్తిలో వెంకట సుబ్బారెడ్డి గారు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ముదివర్తి గ్రామంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పండక్కి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఒక్కొక్క కుటుంబానికి 30 కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది. వెంకట సుబ్బారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో దాదాపు 2300 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు, కోవూరు మండలంలో 2400 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు, బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో 2300 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున, అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి ఏదో ఒక విధంగా ఉడతాభక్తిగా ఆదుకోవాలని చెప్పి ముందుకొచ్చారు. ఈ రంజాన్ కానుక అన్ని దగ్గరలా కూడా సహాయం చేయడం జరుగుతుంది.